కొందరు ఎంత గొప్పవాళ్ళైనా వాళ్ళ జీవితంలో కొన్ని ఆనంద క్షణాలు అలాగే కొన్ని విషాదాలు కూడా ఉంటాయి. అటువంటి వారిలో బ్రిటిష్ రాజ కుటుంబంలోని యువరాణి డయానా గురించి తెలుసుకుందాం. డయానా బ్రిటిష్ రాజ కుటుంబానికి చెందిన ప్రిన్స్ చార్లెస్ మొదటి భార్య, బ్రిటిష్ మహారాణి రెండవ ఎలిజబెత్కు కోడలు. డయానా 1961 జూలై 1వ తేదీన ఇంగ్లండ్లో జన్మించారు. తండ్రి ఎడ్వర్డ్ జాన్ స్పెన్సర్, తల్లి ఫ్రాన్సిస్ రూత్. వీరికి 4వ సంతానంగా డయానా జన్మించారు. డయానా తల్లిదండ్రులకు రాజకుటుంబానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. డయానా నాన్నమ్మ అమ్మమ్మలు బ్రిటిష్ మహారాణి మొదటి ఎలిజబెత్ వద్ద సహచరులుగా పనిచేశారు. డయానా తల్లిదండ్రులు ఆమెకు 7 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు విడాకులు తీసుకున్నారు. కొన్ని సంవత్సరాలు తల్లి దగ్గర, తరువాత ఆమె తన తండ్రి అధీనంలో కొనసాగింది. ప్రిన్స్ చార్లెస్ ఆమెను 1977 నవంబర్ 16వ తేదీన మొదటిసారి చూశాడు. తరువాత కొద్ది రోజులకు డయానాను మహారాణి ఎలిజబెత్ తండ్రి ఫిలిప్ వద్దకు తీసుకెళ్ళి చూపించాడు. వారికి డయానా చాలా బాగా నచ్చింది. చూడగానే ఆకర్షించే కళ్ళు, అందం ఆమె సొంతం. 1981 ఫిబ్రవరి 6వ తేదీన ప్రిన్స్ చార్లెస్ తన ప్రేమను డయానాకు తెలియజేశాడు. అతని ప్రేమను అంగీకరించింది. 1981 ఫిబ్రవరి 24న వారి నిశ్చితార్థం జరిగింది. అదే సంవత్సరం జూలై 29న లండన్లోని పాల్ కేత్రేదాల్లో వారి వివాహం జరిగింది. వివాహం జరిగినప్పుడు డయానా వయసు 21 సంవత్సరాలు. ప్రపంచంలోనే అత్యధిక జనాభా వీక్షించిన వేడుకగా డయానా ప్రిన్స్ చార్లెస్ల వివాహం ఒక రికార్డును సృష్టించింది. డయానా క్వీన్ ప్యాలెస్లోకి కోడలుగా ప్రవేశించి ప్రిన్సెస్ డయానాగా వేల్స్కు యువరాణి అయింది. యునైటెడ్ కింగ్డంలో వేల్స్ ప్రాంతం ఒక చిన్న దేశం లాంటిది. ఈ వేల్స్ ప్రాంతానికి డయానా ప్రిన్సెస్ అంటే యువరాణి అయింది. అప్పటి నుంచి ప్రిన్సెస్ డయానాగా పిలువబడుతోంది. తర్వాత ప్రిన్స్ విలియం ప్రిన్స్ హ్యారీలకు తల్లిగా మారింది. డయానాకు 7 సంవత్సరాల వయసులో తల్లిదండ్రులు విడిపోవడంతో తల్లిదండ్రుల ప్రేమకు దూరమైంది. తన పిల్లలకు అలా కాకూడదని వారిని విడిచిపెట్టకుండా చూసుకునేది. డయానా జీవితం అంతా తను ఊహించినట్లు ఆనందంగా సాగిపోతుంది. రాయల్ ఫ్యామిలీకి రావడం, ప్రిన్స్ చార్లెస్ను ప్రేమించడం అంతా బాగానే ఉంది. డయానాకు దేశ ప్రజలపై ఎక్కువ ఆసక్తి ఉండేది. అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనేది. యువరాణిగా అంతఃపురంలోనే కాలం గడపకుండా ప్రజలతో, అనాథ పిల్లలతో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొనడం తనకు చాలా ఇష్టమని పత్రికా విలేకరుల ద్వారా తెలియజేసింది. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందరి అభిమానాన్ని పొందింది. కానీ డయానా అలవాట్లు, పద్ధతులు రాజకుటుంబానికి ఇబ్బందిగా అనిపించేవి. 2వ ఎలిజబెత్ మహారాణి డయానాను హెచ్చరించినా అవేవీ లెక్క చేయకుండా అనేక రకాలుగా ప్రజలకు సేవలందిస్తూ ఉంది. భర్త ప్రిన్స్ చార్లెస్తో 10 సంవత్సరాలు దాంపత్య జీవితం గడిపాక ఇద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో భర్త చార్లెస్కు అక్రమ సంబంధాలు ఉన్నాయని ప్రముఖ టీవీ ఇంటర్వ్యూలో చెప్పడం, తరువాత చార్లెస్ కూడా డయానాకు ఇతర వ్యక్తులతో అక్రమ సంబంధం ఉందని ఒకరిపై ఒకరు మీడియా వేదికలపై పరస్పర ఆరోపణలు చేసుకున్నారు. రాజకుటుంబం పరువు తీస్తున్నారని, వీరిద్దరికీ విడాకులు తీసుకోవాల్సిందని సలహా ఇస్తూ మహారాణి ఎలిజబెత్ బకింగ్హామ్ ప్యాలెస్ నుంచి లేఖలు రాసినట్లు ప్రకటన విడుదల చేసింది. 1996 ఆగస్టు 28న ప్రిన్స్ చార్లెస్, ప్రిన్సెస్ డయానా విడాకులు తీసుకున్నారు. డయానాకు రాజకుటుంబం రాచరిక బిరుదులతో గౌరవించేది. డయానా ఎప్పటికైనా సింహాసనాన్ని అధిరోహించాలని ప్రిన్స్ చార్లెస్ తల్లి ఎలిజబెత్ మహారాణి కోరుకుంది. కానీ ప్రిన్స్ చార్లెస్ డయానాకు ఉన్న బిరుదులను తీసివేయాలని కోరాడు. ఎలిజబెత్ మహారాణి కొన్ని బిరుదులను నియంత్రిస్తూ రాయల్ హైనెస్గా కొనసాగాలని కోరింది. కానీ చార్లెస్ మాత్రం రాయల్ హైనెస్ను తొలగించాలని పట్టుపట్టాడు. రాచరిక కుటుంబంలోనే అత్యుత్తమంగా రాయల్ హైనెస్గా గౌరవిస్తారు. ఆ బిరుదును కూడా తొలగిస్తూ ప్రిన్సెస్ ఆఫ్ వేల్స్ అని మార్చారు. రాజకుటుంబానికి భద్రత కల్పించే ప్రత్యేక భద్రతా విభాగాన్ని డయానాకు తొలగించారు. రాజకుటుంబంలో ప్రవేశించినప్పుడు తను ఊహించుకున్న జీవితం, తను చార్లెస్ నుంచి పొందాలనుకున్న ప్రేమ అన్నీ మారిపోయాయి. చార్లెస్కు అక్రమ సంబంధాలు ఉండడంతో
డయానా జీవితాన్ని తారుమారు చేసింది. రాయల్ ఫ్యామిలీకి దూరమై స్వేచ్ఛగా జీవించడం ప్రారంభించింది. అనాథ పిల్లలకు డొనేషన్స్ చేస్తూ సేవలు అందించింది. ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులను తాకడం ద్వారా ఎయిడ్స్ వ్యాధి వ్యాపించదని చెప్పిన ప్రపంచంలోనే మొదటి మహిళగా గుర్తించబడింది. తన వ్యక్తిగత జీవితాన్ని ఎన్నో విషయాలను 6 టేపులుగా రికార్డు చేసి ఇంగ్లండ్లోని ప్రముఖ టీవీ ఛానల్కు అందించింది. ఈ క్రమంలోనే డిప్రెషన్కు గురైంది. ఆ సమయంలో పర్సనల్ బాడీగార్డ్ ఒక మంచి ఫ్రెండ్లా ఉన్నాడు. వారిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని అందరూ అనుకోవడంతో కేవలం ఫ్రెండ్ మాత్రమే అని డయానా క్లారిటీ ఇచ్చింది. ఆ బాడీగార్డ్ తర్వాత కారు ప్రమాదంలో మరణించాడు. ఆ ప్రమాదానికి కారణం భర్త చార్లెస్సేనని కొందరి సందేహం. ఆ తర్వాత డయానా దుబాయ్ ఫిలిం ప్రొడ్యూసర్ డోడీ ఆల్ ఫయ్యద్తో ప్రేమలో పడింది. వారిద్దరూ వివాహం చేసుకోవాలని అనుకున్నారు. ప్యారిస్లోని ఒక హోటల్లో నుంచి వస్తుంటే ఫొటోస్ తీసుకునేందుకు పత్రికా ఫోటోగ్రాఫర్లు తన కారును వెంబడించారు. ఆ క్రమంలో డ్రైవర్ వేగంగా టన్నల్లో ప్రయాణించడంతో కారు అదుపు తప్పి పిల్లర్ను ఢీకొట్టడంతో కారు డ్రైవర్ ప్రియుడు ఫయ్యద్ అక్కడికక్కడే మరణించారు. డయానాను వెంటనే అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. కొద్దిసేపటికే డయానా కూడా మరణించింది. కుటుంబ కలహాలతో రాజకుటుంబానికి దూరమై సంతోషంగా జీవించాలనుకున్న డయానా జీవితం 31 ఆగస్టు 1997 ముగిసిపోయింది. డయానా పార్థివ దేహానికి మాజీ భర్త ప్రిన్స్ చార్లెస్ రాజకుటుంబం అంత్యక్రియలు నిర్వహించింది. ఈ కారు ప్రమాదం రాయల్ ఫ్యామిలీనే చేయించిందనే ఆరోపణలున్నాయి. ఇంగ్లాండ్ న్యాయస్థానం డ్రైవర్ త్రాగి డ్రైవ్ చేయడం వలనే ఈ ప్రమాదం సంభవించిందని తీర్పు వెల్లడించింది. మదర్ థెరిసా స్ఫూర్తితో లేడీ డయానాగా పేరొందిన ప్రిన్సెస్ డయానా కథ ముగిసిపోయింది. మా ఛానల్లో అన్ని రకాల ఇన్ఫర్మేషన్స్ మీకు అందించాలనే మా ప్రయత్నాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.